రంపచోడవరంలో ఈసారి వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, అలాగే టీడీపీ నుంచి మిర్యాల శిరీష వీళ్ళిద్దరూ పోటీ చేశారు. మొన్న జరిగిన మే 13 జరిగిన ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు. మరి అంటే 2014 నుంచి చూసుకున్నా 2014 ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. 2019 కూడా ఇక్కడ వైసీపీ దగ్గర దగ్గరగా 39,106 ఓట్లతో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. రంపచోడవరం ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ గిరిజనులు కొద్ది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ వైసీపీ చాలా గట్టిగానే ఉంది, ఇక్కడ గట్టిగా బలంగా ఉంది. ఎందుకంటే 2014 వైసీపీ గెలిచింది, 2019 కూడా వైసీపీ గెలిచింది. రేపు అంటే 2024 కూడా ఇక్కడ ఎక్కువగా వైసీపీకే ఎక్కువ విజయావకాశాలు ఉండేటట్లు ఉన్నాయి తెలుస్తుంది. అంటే ఇక్కడ కొద్ది ఎడ్యుకేషన్ ఎక్కువగా లేకపోవడం, మరి ఇంతకుముందు ధనలక్ష్మి గెలిచారు 2019. సో ఇటు పక్కన చూసుకుంటే టీడీపీ అభ్యర్థి పెద్ద బలంగా లేరు అన్న ఒక వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గనక 2024 కూడా ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొద్ది ప్రజల నుంచి మరి స్పందన వస్తుంది. మరి దీని మీద అసలు యాక్చువల్గా మరి వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, వైసీపీ గెలవడానికి మరి ఏ అంశాలు అక్కడ పరిగణలోకి తీసుకోవాలనేది మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సీతారామరాజు ఏజెన్సీ గ్రామం అంటే ఏజెన్సీ ప్రజలు కూడా ఏం చేయాలో అర్థగాని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారని చెప్పొచ్చు. రంపచోడవరం నియోజకవర్గంలో 2019 ఎలక్షన్ మూమెంట్ సమయానికి పూర్తి స్థాయిలో అక్కడ వైసీపీకి సపోర్ట్ చేశారు అంటే కనుక, అలాగే 2014 కూడా వైసీపీని సపోర్ట్ చేశారు అంటే కనుక, వెనకాలతో ఉన్న వ్యక్తి అనంతబాబు. అనంతబాబు అనే వ్యక్తి మనం కొత్తగా పరిచయం చేసిన అవసరం లేదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేస్తారు ఎలా ముందుకు వెళ్తారు అని కూడా మనం డీటెయిల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా ఆయన హవాలో ఆయన హయాంలో కూడా ఆయన నగ్గడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే దళిత డ్రైవర్ ని హత్య చేసి దోర్దేలు చేశారన్న విషయం మీద కావచ్చు, అనేక విషయాలు అక్కడ దాని తర్వాత ఎప్పుడైతే ఆ విషయం బయటకు వచ్చిందో ఆయన జైలుకి వెళ్ళడం జరిగిందో, దాని తర్వాత ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ రంపచోడవరం సంబంధించి మొత్తం ఏజెన్సీ వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కరి తర్వాత ఒక్కరు బయటకు వచ్చి నేరుగా కూడా ఆయన చేసిన అరాచకాలు కావచ్చు, ఆయన వల్ల ఇబ్బందులు పడిన వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా ఎంటర్ బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. చెప్పిన అనంతరం ఇక అక్కడ వైసీపీకి సంబంధించి పతనం స్టార్ట్ అయింది అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా భావించారు. భావించినప్పటికీ తర్వాత సీట్లు అలాగే అనౌన్స్ చేశారు, మళ్ళీ మరొకసారి నాగులపల్లి ధనలక్ష్మి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న కొంతవరకు ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓట్లు అనంతబాబుకి భయపడి కావచ్చు, లేదంటే అనంతబాబుకి సంబంధించి కొంతమంది ఇబ్బంది పడి కావచ్చు, అక్కడ సంబంధించి వైసీపీకి ఓట్లు వేయాలన్న దానిపైన కావచ్చు, అవన్నీ కూడా వేయడంతో పాటు కూడా దాంతో పాటు ప్రధానంగా ఇక్కడ భావించవలసింది కూడా ఏంటంటే టీడీపీకి సంబంధించి ఇక్కడ ప్రధాన క్యాడర్ లేకపోవడం ఒక పక్క అయితే మాత్రం, ఇక్కడ ఒక టీడీపీ పార్టీలో కూడా పూర్తిగా 3 వర్గాల కింద విడిపోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఆయనకి కలిసి వచ్చే అంశాల కింద బావచ్చు. అందుకనే ఈసారి అయితే మాత్రం ఆ ఎట్టు పరిస్థితుల్లో కూడా అంటే ఇక్కడ గెలవడానికి గల ప్రధాన కారణాలు అంటూ కూడా ఆయన కేవలం ఒకటే కారణం, ఒకటైతే వైసీపీ వీక్ అవడం, వైసీపీకి సంబంధించి క్యాడర్ కూడా 3 ముక్కలుగా విడిపోవడం, దాంతో పాటు కూడా ఎవరో కూడా సహకరించకపోవడం టీడీపీకి సంబంధించి, దాంతో పాటు ఎవరో వైసీపీకి వెళ్ళాలన్నా ఈసారి ఎలాగా ఒక వేవ్ అయితే కనిపించింది, ఈసారి ఇప్పుడు కూడా వైసీపీకి నగ్గే అవకాశం ఉన్నా రేపు వద్దని ఏదన్నా మళ్ళీ మనం తేడా చేస్తే అనంతబాబు చేతిలో మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులైనా ఉంటుందని చెప్పేసి అని కూడా ప్రజలు అక్కడ భావించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పక్క టీడీపీకి సంబంధించి చూసుకుంటుంది, నిజంగా చెప్పాలంటే అక్కడ టీడీపీకి మంచి క్యాడర్ ఉంది, ఆ మంచి క్యాడర్ ఉన్న సమయంలో కూడా ఈ టికెట్ ఏదైతే మిర్యాల శిరీషకి ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ అభ్యర్థి వీక్ అవడంతో ఇక్కడైతే దాంతో పాటు కూడా వంతుల రాజేశ్వరి కావచ్చు, ఇంకొక ఇద్దరు ఉన్నారు, వారిద్దరు కూడా మొత్తం పూర్తిస్థాయిలో 3 వర్గాలుగా విడిపోవడం, వీళ్ళెవరో కూడా మిర్యాల శిరీషకి సపోర్ట్ చేయకపోవడం, కనీసం వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓట్ వేయండి అనేది కనీసం ఒక్క ఇద్దరు కూడా చెప్పకపోవడంతో అక్కడ పూర్తిగా టీడీపీని మొత్తం భూస్థాపితం చేసిన పరిస్థితి మాత్రం అక్కడ నెలకొంది. ఎందుకంటే ఎవరికైనా ప్రచారాలకు కూడా సరిగా వెళ్ళలేని పరిస్థితి సరిగా వెళ్ళలేదు, వాళ్ళ వాళ్ళే వర్గపోరు ఉండడంతో లేదంటే ఎట్టి పరిస్థితులు కూడా ఈ 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వంతుల రాజేశ్వరికి సంబంధించి కావచ్చు, మరో 2 వర్గాలు కావచ్చు, టీడీపీకి సంబంధించి ప్రధానంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజంగా మిర్యాల శిరీష్కి సపోర్ట్ చేసి ఆవిడతో పాటు ముందుకు వెళ్ళి ఆవిడని ముందుకు తీసుకెళ్ళి ఉంటే కనుక అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా వైసీపీ టీడీపీ గెలవడానికి 100% ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళకే ఎడ్జి ఉంటుంది, అలాగే ప్రజల్లో కూడా వాళ్ళకే ఓటు వేయడానికి ముందుకు ఒక ఆశాభావన కూడా ఉంది, వెయ్యాలనే ఆలోచన. కానీ అక్కడ ఎవరంటే ఆ అభ్యర్థి వీకు అభ్యర్థి ప్రజల్లోకి వెళ్ళకపోవడం, ఇవన్నీ వర్గ విభేదాలు గొడవలతో పాటు కూడా అక్కడ టీడీపీ మాత్రం పూర్తిగా వెనకందులో ఉండడం వల్ల కేవలం దానికోసమే అక్కడ వైసీపీ నగ్గడానికి గల కారణం కానీ లేదంటే టీడీపీ ఓడిపోవడానికి గల కారణం కూడా రెండింటిలో అదే భావించవచ్చు. సీతారామరాజు, రైట్, థ్యాంక్ యూ సతీష్.